జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాటం శెట్టి సూర్యచంద్ర భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాకు ఎకరంన్నర భూమి తాటికల్లు ఉందని, నాకు ఎటువంటి ఆస్తులు లేవు అని సూర్యచంద్ర అన్నారు. ఒక సామాన్యుడికే ప్రజల కష్టాలు తెలుస్తాయని, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో బుద్ధిరెడ్డి శ్రీనివాస్, పాలిసెట్ సతీష్, బాలు, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ఒక మార్పు కోసం జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పాటంశెట్టి సూర్యచంద్ర అనే నేను పోటీ చేస్తామన్నాను. నేను మరి నేను ఒక సామాన్య వ్యక్తిని, ఒక ఎకరంన్నర భూమి ఉన్నటువంటి నిరుపేద వ్యక్తిని, నేను ఒక చిన్ని సామాన్యమైనటువంటి ఒక తాటాకింట్లో ఉంటున్నటువంటి వ్యక్తికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మరి నాకు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అభ్యర్థి ఖరారు చేయడం జరిగింది. మరి నేను 2001 నుంచి 18 సంవత్సరాలు వరుసగా 3 దఫాలుగా గ్రామ సర్పంచ్గా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మా గ్రామాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఆదర్శ గ్రామం కింద చేశాను. మరి మా గ్రామంలో సుమారు అన్ని అభివృద్ధి పనులు చేసి మరి సుమారు 150,000 మందికి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మాతా శిశుమరణాలు లేకుండా కానీ విద్యాభివృద్ధి మీద కానీ అన్నింటిలోని కూడా మా గ్రామం దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచేలా చేశాం. ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి శాసనసభలు చూస్తామంటే ఎమ్మెల్యేలు ఒకరికొకరు తిట్టుకోవడాలు అరుచుకోవడాలు తప్పించి మరి భావభారత పరులకు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ మంచి ఆలోచనలు చేద్దామన్న ఆలోచనలు శాసనసభలో కనిపించడం లేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ఆదర్శమైన ఎమ్మెల్యేగా ఉండాలి అని చెప్పేసి నా ఆలోచన. మరి నా ఆలోచనలు గుర్తించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు మరి సీటు ఇవ్వడం అనేది నిజంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక సామాన్య వ్యక్తిగా నేను చేతులు జోడించి నేను తెలియజేస్తామన్నాను. నేను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇవాళ మరి ఇవాళ ఎమ్మెల్యేగా గెలవాలంటే 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఒకరు ఇవాళ జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా నీతి నిజాయితీ గల ప్రయత్నిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ. అంతేకాదు జనసేన పార్టీ మేనిఫెస్టో ఎంతో అద్భుతంగా ఉంది. ఇవాళ మిగిలిన పార్టీల మేనిఫెస్టోలు 5,000 10,000 బ్యాంకులో వేస్తాం అని తాత్కాలిక లబ్ధి కోసం ఇవాళ మిగిలిన పార్టీలు చేస్తామంటే జనసేన పార్టీ తాత్కాలికం కాదు మరి శాశ్వతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆయన ఈ అవినీతి అక్రమాలతో ఉన్నటువంటి కుళ్ళు వ్యవస్థను పోగొట్టాలి అని చెప్పేసి ఆయన కొన్ని 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే సినిమాలు వదులుకొని మరి ఆయన నా ప్రజలు నా రాష్ట్రం బాగుండాలని ఇవాళ సామాన్యుడిలా నడి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు ఇవాళ రాష్ట్ర బాగు కోసం. మరి ఇవాళ ఆయన సారథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి తెలియజేస్తాను నేను. అంతేకాకుండా జనసేన మేనిఫెస్టోలో సిద్ధాంతాలు కానీ మరి మేనిఫెస్టో కానీ 2,500 నుంచి 3,500 ప్రతి నెల మహిళకి ఇవ్వడం అంటే ఇవాళ గ్రామాలు తిరుగుతూ ఉన్నాం మహిళలందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏ మహిళా తల్లి కన్నులోంచి కూడా నీళ్ళు రాకూడదని చెప్పేసి ఇవాళ 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయలు అవుతూ ఉంది గ్యాస్ సిలిండరు. సంతోషంగా మహిళా తల్లి వంట చేసుకోవాలని చెప్పేసి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కానీ మరి అంతేకాకుండా మరి విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు కార్యక్రమం మరి మహాతల్లి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరిగింది ఇవాళ. మరి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి, చంద్రన్న కార్యక్రమం రాజన్న కార్యక్రమాలని చెప్పేసి వారి పేర్లు వారి తండ్రి పేర్లు వాళ్ళ తాతల పేర్లు చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి డొక్కా సీతమ్మ పేరు మీద డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే పిల్లలందరికీ కూడా నాణ్యమైన ఉచిత భోజన సదుపాయం కల్పించే కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమాలు మరి రైతులు వృద్ధ రైతులందరికీ కూడా 5,000 పెన్షన్ కానీ 1-2 కాదు సామాన్య బడుగు బలహీన వర్గాలందరికీ కూడా శభాస్ అనిపించుకునేలాగా ఉండే విధంగా ఉంది జనసేన పార్టీ మేనిఫెస్టో. మరి జనసేన పార్టీ అభ్యర్థిగా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నాకున్నది ఎకరంన్నర పొలం చిన్న పాక. మరి ఈ ఇప్పుడు ఈ మహాసంగ్రామంలో మరి ఇవాళ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే నాయకుల మీద జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను మా జన సైనికులందరి సహకారంతో ఎగురవేస్తామని చెప్పి తెలియజేస్తాను ఇవాళ.